సమాచారం పిసిఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. డైల్యూవర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజల నుండి అందే వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాడ జగన్మోహన్. చాట్ బాట్ ద్వారా 7వ విడతలో 70 లక్షల విలువ చేసే 330 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశాం. జిల్లా ఎస్పీ మణికంఠ. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ నెల 13వ నుండి 17వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి. బీజేపీ హర్ఘర్ తిరంగా అభియాన్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్ర. వార్తల్లోని వివరాలు. డైల్యూవర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజల నుంచి అందే వినతులు ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాడ జగన్మోహన్ చెప్పారు. గురువారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన డైల్యూవర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఫోన్లో ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజల వినతులు ఫిర్యాదులను ఎమ్మెల్యే గురజాడ జగన్మోహన్ విని నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. డైల్యూవర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో అందిన ప్రతి ఒక్క వినతి ఫిర్యాదును సంబంధిత అధికారులు పరిష్కరించాలన్నారు. గత వారం అందిన ఫిర్యాదుల్లో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పురోగతులు ఉన్నాయని ఆరా తీశారు. రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్కో సంబంధించిన ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలన్నారు. గురువారం నిర్వహించిన డైల్యూవర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో మొత్తం 34 వినతులు అందించినట్లు కమిషనర్ అరుణ చెప్పారు. గత వారం అందిన 45 ఫిర్యాదులలో 17 పరిష్కరించామని, 28 పురోగతులు ఉన్నాయన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించి 25 ఫిర్యాదులలో 15 ఫిర్యాదులను పరిష్కరించామని, 10 వినతులకు సంబంధించి అంచనాలు రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇంకా 28 అనేది డిఫరెంట్ ప్రాసెస్లో ఉన్నాయి. రెవెన్యూ నుంచి 6 వచ్చాయి సార్. 6 కూడా కంప్లీట్ అవ్వలేదు సార్. అది కొత్తగా 2 MR వాళ్ళు వచ్చారు కాబట్టి ఐ రిక్వెస్ట్ దెమ్ టు కంప్లీట్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి 3 వస్తే 2 కంప్లీట్ అయ్యాయి సార్. ఇంకా 1 పెండింగ్ ఉంది. గుడిపాలే ఎంఆర్ గారు వచ్చారు సార్. చూడక సంబంధించి ఒకటి వచ్చింది సార్, ఒకటి అట్లాగే ఇంకా పెండింగ్ లో ఉంది సార్. ట్రాన్స్పోర్ట్ లో ఒకటి వచ్చింది, అది పెండింగ్ లోనే ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో 4 వచ్చాయి, 4 పెండింగ్ లోనే ఉన్నాయి సార్. రెవెన్యూ 6 వచ్చాయి, 6 పెండింగ్ లో. మనకి కావాల్సింది మున్సిపాలిటీ ఎక్కువ ఎస్టిమేషన్స్ ఎక్కడైతే హెవీగా డ్రైన్స్ ప్రాబ్లమ్స్ చెప్పారో వాటన్నింటినీ ఒక ఎస్టిమేషన్ వేస్తే మనం ఎలా చేయొచ్చు అనేది వచ్చినప్పుడు డిస్కస్ చేసి మనం మండే టు సాటర్డే ఎవ్రీ 2 డివిజన్స్ పెట్టుకుని ఒకసారి విజిట్ చేసేస్తాం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాట్ బాట్ ద్వారా 70 లక్షలు విలువ చేసే 330 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు.
బుధవారం పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చాట్ బాట్ ద్వారా ఇప్పటికే 6 విడతలలో 1700 ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా 7వ దశలో కూడా 70 లక్షలు విలువ చేసే 330 ఫోన్లను బాధితులకు అందజేశామన్నారు. కేవలం 1 నెల వ్యవధిలోనే 330 ఫోన్లు రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. 7 దశల్లో దాదాపుగా 4 కోట్ల 30 లక్షల విలువ చేసే 2030 ఫోన్లను రికవరీ చేశామని, ప్రజలు ప్రతి ఒక్కరూ చాట్ బాట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు జిల్లా ఎస్పీ ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటి ఓనర్స్ వేరియస్ ప్లేసెస్ లో పోవడం కానీ, లేకపోతే థెఫ్ట్ జరగడం కానీ జరిగిన తర్వాత మన చాట్ బాట్ ద్వారా వాట్సాప్లో మెసేజెస్ పంపి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా లాస్ట్ ఆల్మోస్ట్ 35 డేస్లో రికవర్ చేసి మీ ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు వాటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎటువంటి ఎఫ్ఐఆర్ ఏమీ లేకుండా కూడా ఓనర్స్కి వాళ్ళు జస్ట్ ఐఎంఏ నెంబరు, నెక్స్ట్ దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇది 7 దశల్లో జరిగింది. టోటల్గా 2030 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ టోటల్గా 4 కోట్ల వరకు ఉంది. ఈ 2030లో ఇది చివరిగా అంటే లేటెస్ట్ 7th ఫేజ్లో 330 మన మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. ఇన్ని మూలంగా చెప్పేది ఏంటంటే, ఎవరికైనా సరే మొబైల్ కోల్పోయిన వెంటనే మన చాట్ బాట్లో మన నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపిస్తే ఒక ఫామ్ వస్తుంది. ఆ గూగుల్ ఫామ్స్లో డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే మేము వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటాం అండ్ వీటన్నిటిని కూడా రికవరీ చేసి వాటి ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మిస్ప్లేస్ చేసుకుని ఉంటారు, అది పోగొట్టుకున్న తర్వాత 1 డే తర్వాత లేకపోతే 1/2 డే తర్వాత రిలీజ్ అయి ఉంటారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత మన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కానీ లేకపోతే చాట్ బాట్ గురించి తెలిసి కానీ దానిలో ఐఎంఏ డీటెయిల్స్, ఫోన్ మోడలు, వాళ్ళ పేరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు వీటన్నిటిని అప్డేట్ చేయడం ద్వారా మనం వీటిని రికవర్ చేసి ఒరిజినల్ ఓనర్ని ట్రేస్ చేసి వాళ్ళని పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని హర్ ఘర్ తిరంగా అభియాన్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్ర, బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్ర మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయము, ఇల్లు, ప్రైవేట్ సంస్థలలో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జెండా వందనం చేయాలని సూచించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతను చాటి చెప్పాలన్నారు. ప్రతి భారతీయుడు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని 3 వందల జెండాను ఎగరవేసి దేశ సమైక్యతను చాటి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్రూరి శ్రీనివాసులు, నాయకులు దుర్గా రామకృష్ణ, షణ్ముగం రామభద్ర, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశం కోసం వారు చేసిన త్యాగాలని భావి తరాలకు తెలియజేస్తూ ఆ స్ఫూర్తితో ఏదైతే వికసిత భారత సంకల్పం ఉందో 2047కి దాన్ని పూర్తి చేయడం కోసం జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 2 ఏళ్లుగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని చేస్తున్నాం. ఈసారి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అమలుపైన జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాయలసీమ జోనల్కి ఈ కార్యక్రమ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారిని రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. మరి వారి మార్గనిర్దేశంలో ఈరోజు జిల్లా స్థాయి సమావేశంలో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని, వారం రోజుల కార్యక్రమం ఇది, మొదటగా యువమోర్చా వాళ్ళ ర్యాలీలు ఉంటాయి, అటు తర్వాత హాల్ మీటింగ్స్, అటు తర్వాత మౌన ప్రదర్శన, ప్రతి ఇంటి మీద జెండా, ప్రతి ఆఫీస్ మీద, ప్రతి కార్యాలయం మీద జెండా ఎగరవేయడం, ఈ కార్యక్రమాలన్నీ దీంట్లో భాగంగా జరుగుతాయి. కాబట్టి వీటి అమలు జిల్లాలో సక్రమంగా జరిగి దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా
ఈ దేశం భక్తి వైపు అందరినీ కూడా ఆయన లాగుతారు. ఇటీవల కాలంలోనే ఈ గ్లోబల్ వార్మింగ్ నడుస్తూ ఉంది, పర్యావరణ అసమానతలు వస్తున్నాయి, అవన్నీ సరిపడాలంటే చెట్లు నాటాలి అని చెప్పి ఏ దేశంలో అయితే తల్లిని దైవంగా భావిస్తామో ఆ తల్లి పేరుతో ఒక చెట్టు నాటితే ఆ నాటిన చెట్టుని వదులుకోకుండా తల్లితో సమానంగా ఆ చెట్టును కూడా పెంచి పోషిస్తే అది మహావృక్షమై దాని ఫలితాలు పర్యావరణం పైన ఉంటుంది. వర్షాలు వస్తాయి, వర్షాలు వస్తే రైతులు బాగుపడతారు, రైతులు బాగుంటే అందరికీ ఆహారం దొరుకుతుంది. అలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. భగవద్గీతలో చెప్తారు విఘ్నులు దేన్ని అనుసరిస్తే ప్రజలు అందరూ అనుసరిస్తారని. ఈరోజు ఆయన ఏమి అనుసరిస్తున్నారో ప్రపంచమే అనుసరించే స్థాయికి ఈరోజు వచ్చింది. ఉదాహరణకి యోగా, యోగా అనేది మన భారతదేశంలో మాత్రమే కొంతమందికి తెలిసిన సబ్జెక్టు. ఈరోజు యోగా యొక్క ప్రాధాన్యతని ప్రపంచానికి చాటి చెప్పి ప్రపంచ యోగా దినాన్ని కూడా జరుపుకునే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అటువైపు తీసుకురాగలిగినారు. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా ప్రపంచమంతా కూడా ఆయన దృష్టి ఆకర్షించేలాగా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఈ హరిహర తిరంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలామందికి తెలియదు, కొంతమంది జెండా తీసుకోమని తీసుకోరు, మిత్తిపై కట్టమంటే కట్టుకోరు, అది ఏదైనా పార్టీది ఏమో అని, ఎస్పెషల్లీ మేము ఇచ్చినామనుకో అది బీజేపీ ఏమో అనుకుంటారు. కాబట్టి మేము కూడా ఈ హరిహర తిరంగ కార్యక్రమాన్ని బీజేపీ కండరాలు లేకోకుండా, బీజేపీ జెండా కూడా లేకోకుండా, కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే, 300 జెండాన్ని మాత్రమే పట్టుకుని ఈ హరిహర తిరంగ కార్యక్రమాలను చేస్తారు. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా గంజాయి అక్రమ రవాణాను నగరంలో అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీకి తెలియజేయడం జరిగిందని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్పి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సుబ్బరాయుడుతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు. అనంతరం కార్యాలయం నుండి వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీకి నివేదించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే గంజాయి బ్యాచ్ కు సంబంధించిన ఆధారాలను కూడా ఎస్పీకి అందజేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో నకిలీ ఓటర్ కార్డులతో భూమన కుటుంబం గతంలో గెలుస్తూ వచ్చారని, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నకిలీ ఓటర్ కార్డు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా టీటీఆర్ బాండ్లలో భారీ అవినీతి జరిగిందని, 600 మంది బాధితులు ఉంటే 400 మందికి మాత్రమే నష్టపరిహారం అందించి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎంతో పాటు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చెప్పాను ఇందాక గంజాయి గురించి ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు, ఒక టాస్క్ ఫోర్స్ కూడా నియమిస్తానన్నాడు. ఈ పుణ్యక్షేత్రంలో గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా చేస్తాననేసి కూడా చెప్పడం జరిగింది. అసలు కూడా నియమిస్తానన్నారు. ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో, ఉద్యోగులైతేనేమి, ఏ నాయకులైతేనేమి, ఏ పార్టీలో ఉన్నా సరే, ఈ గంజాయి అమ్ముకున్న నా ముఠాకు అరికట్టడమే ప్రధాన లక్ష్యం అనేసి కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా సీఎం గారికి కూడా, ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది అనేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ గంజాయిని నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటారు అనేసి కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా తిరుపతి ప్రజలకు న్యాయం జరుగుతుందనేసి కూడా ఆశిస్తున్నా. సెలవు తీసుకుంటాం. చిత్తూరు కైలాస ధామంకు 50 లక్షల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు అమర్ రాజా కర్మాగారం అధినేత గల్లా రామచంద్ర నాయుడు. చిత్తూరు పట్టణంలోని అధునాతన హంగులతో రూపుదిద్దుకుంటున్న కైలాస ధామంలో జరుగుతున్న పనులను ప్రముఖ పారిశ్రామికవేత్త అమర రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు పరిశీలించారు. చిత్తూరుతో నాకెంతో అభినాభవ సంబంధం ఉందని అన్నారు. చిత్తూరు పట్టణంలో ప్రజలకు అందుబాటులో అధునాతన సౌకర్యాలతో గ్యాస్ బర్నింగ్ శ్మశాన వాటికను చిత్తూరు నగరంలోని ఆర్యవైశ్య సంఘం మరియు లయన్స్ క్లబ్ వారు ఉమ్మడిగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కైలాస ధామంను పరిశీలించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ చిత్తూరు గోల్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు అందరికీ సౌకర్యంగా ఉన్నందున తన వంతు సహాయముగా
తన మామగారి పేరైన రాజగోపాల్ నాయుడు గారి పేరుతో 50 లక్షల రూపాయలను తమ అమరరాజ ద్వారా అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంగలరాయ నాయుడు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు నరేష్ రెడ్డి, మనోహర్, మల్లి ఆచారి, ఆర్య వైశ్య సంఘం సభ్యులు ద్వారక, శరవణ, వెంకటేష్, రామ్మూర్తి పాల్గొన్నారు. ఏం పెద్ద ఇష్యూ ఏం లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు పేపర్స్, ఊరికి పత్రికైనా తెలిపైనా ఎప్పుడైనా కానీ ఎప్పుడు వాళ్ళకి మర్యాదగా కావాల్సినంత ముందు పోవడానికి ఎప్పుడు ఎప్పటికీ ఉండాలి. డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా ఒక ఏదో ఒకటి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ యూ కెన్ ప్రొవైడ్ ది ఫ్యూచర్ ఎవరికైనా. మీరందరూ ముందు పడి చాలా వరకు చాలా భక్తులు చాలా చేసే చాలా సంతోషంగా ఉంది. అండ్ మన లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీరు కలిసి మీరు చూసిన తర్వాత తిరుపతి వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు, మీరు పెద్ద బిజినెస్ ఇక్కడ చేస్తూ ఉంటారు, ఒక ఇంటి జాగా కూడా ఉండలేదు. ఓన్లీ కంటిన్యూ దాంట్లో అంటే స్టాప్ కాబట్టి తిరుపతిలో ఎంత సంస్థ ఉందో ఇంకా దానికన్నా పెద్ద సంస్థ కాబట్టి చిత్తూరుతో ఎప్పుడు కనెక్షన్. బిజినెస్ అనే ప్రారంభించాము, ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు దేవుడితో సమానమే, మాకు ప్రతి ఒక్కరు డోనర్స్ సార్. మనకు 2 కోట్ల రూపాయలు ఎలా వచ్చిందో మాకే తెలియదు. ఒకరు గ్రానైట్ రూపాన, కొంతమంది ఆ రూఫ్ రూపాన, ఇలాంటి పెద్దలు వచ్చి మనస్ఫూర్తిగా ఈ హాలు సార్ వచ్చి మన ఒక హాలు మన రాజన్న ఫౌండేషను లేదా అమరాజ గ్రూప్ పేరు పైన పెడదామని మేమందరూ కూడా అనుకుంటున్నాం. పూర్తిగా హాల్ వాళ్ళదే అన్నట్లుగా మనం చేద్దామని అట్లా ప్రతి ఒక్కరు మీరు అందరూ స్పందించి మీరు మొబిలైజ్ చేసిన ఫండ్స్తో ఇంతవరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక 30 రోజుల్లో మనము విండోసు, షట్టర్సు, ఫ్లోరింగ్ కూడా అయిపోయింది. పెయింట్ చేసేసి పబ్లిక్ ఓపెన్ చేసేద్దాం ఇది ప్రాజెక్ట్. తర్వాత ఒక్కొక్కటిగా మనం దింపుడు గోళం కట్టుకోవడం కానీ ఇవన్నీ మనము నెక్స్ట్ మళ్ళా తిరిగి మనం చేసుకుంటాం, ఎందుకంటే డిలే అయిపోతాం కాబట్టి. నెక్స్ట్ మంత్కి ఇది అట్లా తిరిగి మనం ఓపెన్ చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్. సో మాకు ఈ అవకాశం ఇచ్చి పెద్ద ఆయన వచ్చి పోవగానే చెప్పారు, పేదోడు లేనివాడు కూడా వస్తాడు, వాడిని కూడా మనము రిసీవ్ చేసుకోవాలి, ఆ బాడీ కాల్చాలా. పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు చిత్తూరులో, ఎంత పెద్దవాడైనా ఉండి ఇక్కడికే రావాల్సిందే కాబట్టి అందరికీ సమానమైన ట్రీట్మెంట్ ఉండాలి, సమానంగా మీరు ఒక దహన కార్యక్రమాలు చేయాలి. అలాంటి ప్రాజెక్ట్ పెట్టుకో, డబ్బు లేదనేసి ఆ బాడీని పక్కన పెట్టడం అట్లా ఉండకూడదు అట్లా అని చెప్పి మాకు ఫస్ట్ పోగానే గెస్ట్ హౌస్లో చెప్పిన మాట అది ఆయన చెప్పి, మినిమం అయినా డబ్బులు తీసుకోండి, మెయింటెనెన్స్కి ఎట్లా ఉంటుంది, లేకపోతే లాంగ్ రన్లో మీరు నిలబడరు, ఉచితాలను పెట్టుకుంటే మీరు నిలబడరు, మినిమం మీకు అయ్యే ఖర్చుకైనా మీరు తీసుకొని మీరు చేయండి అట్లా అని చెప్పారు. అదేలాగ అనాథ బాడీలు వస్తే కూడా ఎవరో ఒక స్పాన్సర్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకొని అనాథ బాడీలు చేయండి అట్లా అని చెప్పి పెద్ద మనకు సార్ చాలా మంచిగా అడ్వైజ్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అడ్వైజ్ తప్పకుండా పాటిస్తున్నాము. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP గ్రామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప లోకాయుక్త జస్టిస్ రజని, ఎమ్మెల్యే భూమన అఖిలప్రియ, ఎమ్మెల్యే ఘనబాబు, సినీ నటుడు సంతోష్ శోభన్, బాలీవుడ్ నటుడు గోవింద కుటుంబ సభ్యులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సర్వే మేఘా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.